ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది, లేదంటే నిన్ను చంపైనా మా బిడ్డని మేము కాపాడుకుంటాం. అనవసరంగా ఇక్కడికొచ్చి అడ్డంగా ఇరుక్కుపోయాను. పాప నా దగ్గరే ఉందని వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేసి తప్పించుకోవాలి? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా నుంచి తప్పించుకోలేవు. పదవే మీ ఇంటికి పదవే. పదండి, జాగ్రత్త, దాన్ని గట్టిగా పట్టుకోండి, పారిపోతుందేమో చూడండి, నేను వస్తాను. బామ్మా, ఇది మా నుంచి తప్పించుకోవాలని చూస్తే ఆడదని కూడా చూడండి. నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వెళ్ళి పాపని తీసుకొస్తాం, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చొస్తాం. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. భగవంతుడా, ఇది పసిపిల్లని కూడా చూడకుండా ఎంత పని చేసింది దొంగ మొహంది. ఎలాగోలా బిడ్డని కాపాడి మా కప్ప చెప్పు తండ్రి. భోజనం చేయండి. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? వాళ్ళు ఏమన్నారో మర్చిపోయావా? నేను ఇంట్లో భోజనం తినాలంటే పనివారులాగా పనిచేయాలంట. అలాంటప్పుడు నన్ను భోజనం ఎలా చేయమంటున్నావు? తెలుసా, నేనేది మర్చిపోలేదు. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి, ఇది నా కోసం పెట్టిన భోజనం. అయితే నువ్వు తిను. మీరు తినకుండా పస్తులుంటే నేనెలా తింటానండి? ప్లీజ్ అండి, నా కోసం తినండి. మీరు తినకపోతే నా మీద ఒట్టే. ఇంకేం మాట్లాడకండి, నేనే మీకు తినిపిస్తాను, కూర్చోండి. నేను ప్రాణాలతో ఉండగా మీరెప్పుడు మహారాజే. నీలాంటి భార్య ఉన్న ప్రతి భర్త నిజంగానే మహారాజు. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత. చాలు, ఈ జన్మకి ఈ ప్రేమ చాలు. నువ్వు కూడా తినలేదు రామలక్ష్మి. మీ కడుపు నిండితే నా కడుపు నిండిపోతుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు పనులన్నీ నువ్వే చేస్తావు. నీ ఒంట్లో శక్తి ఉంటేనే కదా నువ్వు ఈ పనులన్నీ చేస్తావు. నువ్వు కూడా తిను రామలక్ష్మి. అమ్మా రామలక్ష్మి. అత్తయ్య, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇప్పుడు నేనున్నా లేకున్నా నా బిడ్డకు కూడా ఇంతే ప్రేమను అందిస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది తల్లి. అత్తయ్య, మీరు కూడా ఒక ముద్ద తినండి. తినమ్మా.
చాలమ్మా. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి. నా ఇష్యూ కూడా పోసుకుని మీరు నిండు నూరేళ్లు హాయిగా జీవించాలి. భగవంతుడా, నేనిప్పుడేం చేయాలి? వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇంటికి తీసుకువెళ్ళకపోతే వీళ్ళు ఊరుకునేలా లేరు. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఏ పార్వతి, చెప్పింది వినబడుతుందా? చెప్పు, ఏటెళ్ళాలో. నువ్వే కాలనీలో ఉంటున్నావో చెప్పవే. కాలనీ అంటే నేను ఈ ఏరియాకి కొత్త కదా, కాలనీ పేరు తెలీదు. ఇంకొంచెం ముందుకెళ్ళండి, చెప్తాను. చూడు పార్వతి, నీ నాటకాలు ఇంకా ఆపేసే. తప్పించుకోవాలని చూసావనుకో, నిన్నిప్పుడే పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను. వాళ్ళు నిన్ను వాళ్ళ శైలిలో చితకబాది మరి నీ చేత నిజం చెప్పిస్తారు. నీ ఇంటి అడ్రస్ ఎప్పటికైనా చెప్తావా లేదంటే? అయ్యో, నేను నిజమే చెప్తున్నాను. నాకు ఈ ఏరియా కొత్త. డ్రైవర్ ను పోనిస్తూ ఉండి నేను చెప్తాను. ఏమండి, ఇది మనతో నాటకాలు ఆడుతుంది? దీన్ని పోలీసులకు అప్పచెప్తే సరే. నాకు కూడా అదే అనిపిస్తుంది సంధ్య. డ్రైవర్, ఆటో వెనక్కి తిప్పండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పాపను ఎక్కడ దాచావో చెప్పవే ప్లీజ్. ఎనికి దండం పెడతాను, చెప్పవే. ఎప్పటికీ నీ కూతురు దొరక్కదు. మర్చిపోండి. పార్వతి, మర్చిపో. పార్వతి, కాళ్ళు తెరిచి మాట్లాడవే. నా బిడ్డ ఎక్కడున్నాడో నాకు చెప్పు రామలక్ష్మి. అది మాత్రం చెప్పను. నువ్వు నన్ను ఏమి చేయలేవు. ఏం చేయాలన్నా ఇప్పుడు నేనే చేయాలి. నీ కళ్ళ ముందు నేనే నీ బిడ్డను అనుకో. పిన్ని గారు, పిన్ని. పిన్ని గారు. ఏంటి పిన్ని గారు, దేని గురించో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నారు. ఇన్ని రోజుల్లో మిమ్మల్ని ఇలా డల్ గా ఉండటం నేను అసలు ఎప్పుడు చూడలేదు. రెండు రోజుల నుంచి మీరు దేన్నో పోగొట్టుకున్న దానిలా దిగులుగా ఉంటున్నారు. చెప్పండి పిన్ని గారు, ప్రాబ్లం ఏంటి? ఏం లేదులే స్వప్న. లేకపోవడం ఏంటి పిన్ని గారు? ఏదో ఉంది.
అందుకే మీరు ఇలా ఉన్నారు. అది ఎలాంటిదైనా సరే మనసు విప్పి నాతో చెప్పేసుకోండి. మీ బాధని నాతో షేర్ చేసుకోండి. కాస్తైనా మీ గుండెల్లో బాధ దిగినట్టుంటుంది. విషయం ఏంటో తెలిస్తే నాకు చేతనైనా సహాయం చేస్తాను. పైగా మీరు మాకు ఎంతో సహాయం చేశారు. మీ సహాయం వల్ల మేము ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నాము. ఏం చెప్పమంటావు స్వప్న? 20 ఏళ్లుగా చనిపోయాడు అనుకుంటున్న నా బిడ్డ ఇప్పుడు బ్రతికున్నాడు అని తెలిసింది. నా బిడ్డ ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలియడం లేదు. ఏంటి పిన్నిగారు, మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడా? ఈ సంగతి మీకెవరు చెప్పారు? రామలక్ష్మి. ఏంటి, రామలక్ష్మి చెప్పిందా? మరి అలాంటప్పుడు బ్రతుకున్నాడు అని చెప్పిన రామలక్ష్మి ఎక్కడున్నాడో చెప్పలేదా? చెప్పట్లేదు. ఎంత అడిగినా చెప్పనంటోంది. ఏంటి పిన్నిగారు, పోయి పోయి మీరు రామలక్ష్మి మాటలు నమ్మి మీ మనసు పాడు చేసుకుంటున్నారా? అది చెప్పిందంతా అబద్ధం పిన్నిగారు. అది గేమ్ ప్లే చేస్తుంది. అసలు నన్ను అడిగితే పిల్లలు లేకపోవడమే మంచిది, ప్రశాంతంగా ఉండొచ్చు. రేపు వాళ్ళు మనల్ని చూస్తారో లేదో ఎవరికి తెలుసు? నేను చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నానో. పిన్నిగారు, నువ్వెప్పుడైనా పిల్లల్ని కంటే కదా పిల్లల విలువ నీకు తెలిసేది. బిడ్డలు లేదనివి నీకేం తెలుసు తల్లి బాధ? నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ దూరమైతే అప్పుడు తెలిసేది ఒక తల్లిగా నేను పడే బాధ. ఆ రామలక్ష్మి నీలా నాలా అబద్ధాలు చెప్పదు. దాంది మన్నంటి క్యారెక్టర్ కాదు. అందుకే దాన్ని మనం ఏమి చెయ్యలేకపోతున్నాం. ఆ రామలక్ష్మితో నా బిడ్డ ఆచూకీ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఇదేంట్రా దేవుడా, ఈవిడికి మంచి చేద్దామని వస్తే నన్ను కొట్టింది. చూడండి చైతన్య గారు, మీ పాప సంగతి మేము మర్చిపోలేదు, ఎంక్వైరీ చేస్తున్నాం. పాప ఆచూకీ తెలియగానే మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఎస్ఐ గారు, పాప ఎక్కడుందో తెలిసింది. తెలిస్తే ఇక ప్రాబ్లమే లేదు. లేదు సార్, అసలు ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది. ఏంటి చైతన్య గారు, పాప దొరికింది అంటున్నారు, మళ్ళీ ప్రాబ్లం అంటున్నారు, అసలు విషయమేంటో వివరంగా చెప్పండి. ముందు మీరు కూర్చోండి. సార్, చైత్ర దగ్గర నుండి నా పాపని కిడ్నాప్ చేసింది నా ఫ్రెండ్ పార్వతి. ఆ సంగతి మేము ఆలస్యంగా తెలుసుకున్నాం. పార్వతి మా ఇంటికి వస్తే తనని మెలేసి 2 చెంపదెబ్బలు కొట్టి మరీ బెదిరించాం. పార్వతి మా పాపని తన ఇంట్లో దాచిపెట్టిందని తెలిసి వెంట పెట్టుకుని ఆటోలో వెళ్తుంటే సడన్ గా పార్వతి ఆటోలోంచి దూకి పారిపోతూ ఉండగా యాక్సిడెంట్ అయింది. మేము పార్వతిని హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఇప్పుడు పార్వతి కోమాలో ఉంది. ఐ సీ. అంతేకాదు సార్, మేము పార్వతి ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి పాప కోసం చూస్తే మేము వెళ్లే టైంకి ఎవరో భార్యాభర్తలు పార్వతి తీసుకురమ్మందని చెప్పి పాపని తీసుకుని వెళ్ళిపోయారంట. వాళ్ళెవరో కనిపెట్టి మా పాపను తెచ్చేవండి సార్, ప్లీజ్ సార్. చూడండి చైతన్య గారు, మీ పాప కిడ్నాప్ కేసు చిత్ర విచిత్రంగా ఎన్నో మలుపులు తిరుగుతుంది.
నాకు తెలియక అడుగుతున్నాను, మీ పాపను కిడ్నాప్ చేసింది బయట వాళ్ళు ఎవరో కాదు, ఒకరు మీ చెల్లెలు చైత్ర, రెండోది మీ ఫ్రెండ్ పార్వతి. వీళ్ళిద్దరూ మీ పాపని కిడ్నాప్ చేయడానికి కారణమేంటో? కారణమేమీ లేదు సార్, నా మంచితనమే నాకు శాపమైంది. ప్లీజ్ సార్, ఎలాగైనా నా బిడ్డను వెతికి నాకు అప్పచెప్పండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మీ పరిస్థితి, మీ బాధ నాకు బాగా అర్థమైంది. మీ పాపను తీసుకెళ్లిన వాళ్ళెవరో నేను ఎంక్వైరీ చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. చైతన్య గారు, మీరేమి టెన్షన్ పడకండి, మీ పాపను వెతికి నేను పట్టుకుంటాను, మీరు వెళ్ళండి. రామలక్ష్మి, నువ్వెన్ని ఆలోచించినా లాభం లేదు. నువ్వు మా అన్నదమ్ముల్ని కలిపి ఈ కుటుంబాన్ని బొక్కడు చేయాలని చూస్తున్నావు. వాళ్లకు మనతో కలిసి ఉండడం ఇష్టం లేదు. వాళ్ళు ఎప్పుడూ విడిపోవడానికి సిద్ధపడ్డారు. అలాంటప్పుడు నువ్వు నాన్నకిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకుంటావు? ఇంతవరకు నువ్వు చేసిన ప్రయత్నాలు చాలు, ఇప్పటికైనా నా మాట విను. మనల్ని మనుషులుగా చూడలేని ఈ మనుషుల మధ్య నుంచి వెళ్ళిపోదాం. అలా కాదు ఇక్కడే ఉందాము అంటే ఈ కష్టాలు, అవమానాలు ఎప్పటికీ పోవు. మనం వెళ్ళిపోతే సమస్యలు తీరవండి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? మనం వెళ్ళిపోతే సమస్యలు ఎక్కువ అవడం ఏంటి? మీకు తెలీదండి, మనం వెళ్ళిన మరుక్షణం ఆ వైదేహి ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అక్క బావగారి చేతుల్లో చిప్పపెట్టి రోడ్డు మీదకి నెట్టుతుంది. రామలక్ష్మి, ఎందుకు మా అత్తయ్య గురించి అంత నీచంగా మాట్లాడుతున్నావు? లేదు, మీ అత్తయ్య గురించి మీకే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఆ వైదేహి ఎన్ని రోజులు ఎక్కడుండి వచ్చిందో మీకు తెలుసా? తెలీదు. జైలు నుంచి వచ్చింది. అవునండి, జైలు నుంచి వచ్చింది. నో, నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. అసలు మావయ్య గారికి వైదేహికి మధ్యలో సఖ్యత లేదు. అసలు వైదేహి వద్దని నచ్చకే మీ నాన్నగారు వైదేహిని దూరం పెట్టారు. నేను ఇది అస్సలే నమ్మను. నువ్వు మా అత్తయ్య గురించి లేనిపోనివి చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావు. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీ అమ్మ మాటల్ని నమ్ముతారు కదా? వెళ్ళి అడగండి, నేను చెప్పినవన్నీ నిజాలు అబద్ధాలు. అడుగుతాను. ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నిజం తెలియాల్సిందే కదా రామలక్ష్మి. అదేదో ఇప్పుడే చెప్తే ఏ సమస్య ఉండదు కదమ్మా. లేదత్తయ్య, అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. నా భర్త తన కొడుకని నిజం తెలిసిన మరుక్షణం ఆ వైదేహి ముందుగా మీ అబ్బాయిని మీకు కాకుండా చేస్తుంది. నా మీద కోపంతో నా భర్తని నాకు శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుంది. అంతటితో వదిలిపెడుతుందా? మావయ్య మీదున్న పగతో ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది. అవును రామలక్ష్మి, నువ్వు చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఆ వైదేహి తను మాత్రమే బాగుంటే చాలు, తన చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదనుకునే క్యారెక్టర్ తనది. అలాంటిది ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఆ వైదేహి నీ మీద కోపంతో ఏం చేయడానికైనా వెనకాడదు. అసలు వైదేహికి నీ బిడ్డ బతికే ఉన్నాడు అనే నిజం చెప్పుండకూడదు. చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. లేదత్తయ్య, కన్న బిడ్డ చనిపోయాడు అనుకుని
పగతో రగిలిపోతూ తనేం చేస్తుందో తనకి తెలియకుండా చేస్తోంది. అందుకే తన బిడ్డ బతికే ఉన్నాడని తెలిస్తే అప్పుడైనా తన అమ్మ ప్రేమ బయటపడుతుంది, అప్పుడైనా తనలో మళ్ళీ మార్పు వస్తుందేమోనని నిజం చెప్పాల్సి వచ్చింది. ఆవిడలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, వచ్చేలాగా నేను చేస్తాను. సంధ్యా, పాప ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు పదే పదే పాపను తలుచుకొని నువ్వెక్కడ పిచ్చిదాని అయిపోతావునని నాకు భయంగా ఉంది తల్లి. అబ్బాయి వెళ్ళాడు కదా, పాప ఆచూకి ఖచ్చితంగా తెలుసుకునే వస్తాడు. ఇప్పటికైనా కాస్త ఎంగిలిపడు తల్లి. అసలే నువ్వు పచ్చి బాలింతరాలివి. లేదు బామ్మ, నా పాపని చూసేంత వరకు నాకు మనసు సంతుండదు. ఏమండి పాప గురించి ఏమన్నా తెలిసిందా? పోలీసులు ఏం చెప్పారండి? లేదు సంధ్య, ఇప్పటి వరకు పాప గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారు. మన పాపని తీసుకెళ్లిన వాళ్ళెవరో, అసలు వాళ్ళు ఎక్కడుంటారో ఇంతవరకు ఏ విషయం తెలియలేదు. కావాలని ఆ దేవుడు మనతో ఆడుకుంటున్నాడండి. ఆ దేవుడు ఆడుకోవడానికి మన బిడ్డ కావాలా? సంధ్య, సంధ్య, ఒరే చైతు, మీరిద్దరు ఇలా జరిగిందాన్ని తలుచుకుంటూ బాధపడుతుంటే నేను చూడలేక పంతులు గారిని పిలిపించి మీ ఇద్దరు జాతకాలు చూపించానరా. సంధ్య జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పారు. బామ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటికే ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావా? ఇప్పటికే సంధ్య పాప దూరం అయిందని పుట్టెడు దుఃఖంలో ఉంది. పంతులు గారి విషయం తెలిస్తే సంధ్య ఎంత బాధపడుతుందో ఆలోచించావా? జాతకాల్ని అంత తేలిగ్గా తీసిపారేయకురా నాన్న, నేను చెప్పేది పూర్తిగా విను. ప్లీజ్ బామ్మ, ఇంక నువ్వేం చెప్పుకో. రే చైతు, చైతు, పంతులు గారు చెప్పిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సంధ్య జీవితంలో ఏ రోజు సుఖపడిందని, తన వల్ల ఎవరు సుఖపడ్డారని పంతులు గారు చెప్పారు. నిజంగానే సంధ్యది నష్ట జాతకం. అలాంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు బలైపోతున్నావురా. ఎలాగైనా దీనికి పరిష్కారం వెతకాలి. ఎరా,
నీ భార్యని అడిగావా? నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పిందా? అడిగానతయ్య, కానీ రామలక్ష్మి నిజం చెప్పలేదు. చెప్పలేదా? అవునత్తయ్య, నేను ఎంతగానో అడిగి చూశాను, బ్రతిమలేను, అయినా చెప్పలేదు. అయినా ఇన్నాళ్ళుగా నేను ఏ రహస్యం అయితే తెలుసుకోవాలని రామలక్ష్మి నుంచి ప్రయత్నం చేస్తున్నానో అది మాత్రం చెప్పింది. చెప్పిందా? ఏం చెప్పిందిరా? ఏంటది ఆ రహస్యం? ఏంటి ఏం చెప్పింది? రామలక్ష్మికి నాన్నగారు చెప్పిన రహస్యం నీ కొడుకు గురించి అత్తయ్య. నా కొడుకు ఏం చెప్పిందిరా? నీకేం చెప్పిందిరా? చెప్పరా, ఏం చెప్పిందిరా? చెప్పు. కానీ వివరాలేమి చెప్పలేదు అత్తయ్య. అదేంట్రా, ఏం నువ్వు చెప్పేది? నిజం అత్తయ్య. చెప్పదురా, అది చెప్పదు. నన్ను ఏడిపించడమే దానికి కావాలి. నేను ఏడిస్తే అది చూసి ఆనందపడుతుంది. అందుకే నా కొడుకు గురించి నిజం తెలిసినా కూడా అది చెప్పడం లేదు. ఇప్పటికైనా తెలిసిందా రామలక్ష్మి క్యారెక్టర్ ఏంటో? నా కొడుకు గురించి చెప్తే నేను మీ అన్నదమ్ముల్ని కలుపుతానని చెప్పినా కూడా అది చెప్పడం లేదు. నువ్వు వదిలేస్తానని చెప్పినా కూడా దానికి భయం లేదంటే, రామలక్ష్మికి మీ అన్నదమ్ములిద్దరూ కలిసి ఉండడం, ఈ కుటుంబం ఒకటిగా ఉండడం అస్సలు అస్సలు ఇష్టం లేదు.